శ్రీనివాస్ శ్రీనివాస్, హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రవీణ్ కీర్తి, హాయ్ బ్రదర్. కేశవ్ కుమార్, హాయ్ బ్రదర్, నా వాయిస్ వస్తుందా? దయచేసి లైవ్ వీక్షిస్తున్న మిత్రులందరూ ఈ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ని షేర్ చేయండి చెప్తే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. లైవ్ చూస్తున్న మిత్రులందరూ దయచేసి లైవ్ని షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున విడుదలైన వకీల్ సాబ్, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు హీరోగా మన ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ వకీల్ సాబ్ చిత్రానికి భయపడి రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందనుకోవాలో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిందనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ కళ్యాణ్ గారు వచ్చి ఒక సమాజానికి మంచి మెసేజ్ అయితే వకీల్ సాబ్ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కడు సభ్య సమాజానికి నువ్వేమి చెప్దాం అనుకుంటున్నావు అంటూ పుకార్లు యాసాలు ఇవన్నీ చేయడం మనం చూస్తానున్నాం. సభ్య సమాజానికి ఆడవారికి గౌరవిస్తూ, ఆడవారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాజంలో ఏదైతే జరుగుతుందో దాన్ని నిజాయితీగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సినిమా రూపంలో సభ్య సమాజానికి అంటే ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తుళ్ళు ఆడవారి మీద ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆడవారిని ఏ విధంగా అయితే హింసిస్తున్నారో, ఆడవారిని ఏ విధంగా అయితే చూస్తున్నారో అనే దానికోసం ఒక మంచి మెసేజ్ని వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ చిత్రం ఈ రోజున అద్భుతంగా ముందుకు సాగుతుంది, బ్లాక్ బాస్టర్ హిట్గా ముందుకు సాగుతుంది. దీనికి రాజకీయంగా రంగు పులుముతూ, సినిమాకి రాజకీయ రంగు పులుముతూ, భయపడుతూ ముందుకి కొంతమంది రావడం జరిగింది. పిచ్చవాళ్ళు ఎందుకు వచ్చారన్నది నాకైతే అర్థం కావట్లా. ఆ పిచ్చేంటో నాకు అర్థం కావట్లా. సినిమాలో ఏమైనా వారి గురించి తప్పుగా మాట్లాడారా? లేదే. ఇప్పుడున్నదాన్ని సమాజం ఏ విధంగా ఉందన్నదే చూపించడం జరిగింది. దీనికి ఎందుకు భయపడిపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఇక్కడ వచ్చిన వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే వకీల్ సాబ్ చిత్రానికి అంట రేట్లు పెంచి అమ్మేస్తున్నారంట. దానికోసం ఈ రోజున ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా పోరాటం చేస్తున్నారు. మామూలు పోరాటం కాదండి బాబు, రోడ్లెక్కేసి గుట్టలు సింపుకుని బెట్టింగ్ బంగారు రాజు ఒకడు మై కట్టుకుని ఊగిపోతున్నాడు. 200 ఉండాల్సింది, 600 ఎలా చేస్తారంటూ ఓ తెగ గింజేసుకుంటున్నాడు, ఏదో కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళలాగా. నాకైతే అర్థం కావట్లా. 260 రూపాయలు ఉండాల్సిన సిమెంట్ బత్త భారతీయ సిమెంట్ ఈరోజు 430 రూపాయలు అయ్యింది. 260 రూపాయలు ఉండాల్సిన భారతీయ సిమెంట్ 2019లో 260 రూపాయలు ఉండాల్సిన భారతీయ సిమెంట్ ఈరోజు 430 రూపాయలు అయితే ఈ బెట్టింగ్ బంగారాజు కొళ్ళేమన్నా దొబ్బాయా? ఈ నోటి దురద పోరాదల శాఖ మంత్రి ఎక్కడ పోయాడని నేను అడుగుతున్నా. కొళ్ళేమన్నా కాకలు ఎత్తుకుపోయా అని నేను అడుగుతున్నా. గిర్ర 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 గింజేసుకుంటున్నాడు. ఇంకొకటి ఎవడో తోసిపొల్లోడు అంట. నేను అంటలేదండి మాటలు. తెలంగాణలో ఒక ఆడబడుచు ఒరే తోసిపొల్లోడా, పాసుపోన్ పొల్లేసుకుని పొల్లు తోముకుని సావరా సన్నాసి, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, అర్థం పర్థం ఉందంటూ ఒక తెలంగాణ ఆడబడుచు మాట్లాడితే ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోయారు ఆ రోజున. ఆ తోసిపొల్లోడు ఆ పాసుపోన్ పొల్లేసుకుని
పాస్పోర్ట్ వ్యాపారం అంతా తీసుకువస్తున్నాడు. ఈ సినిమా హిందీలో రిలీజ్ అయింది లేదా ఎక్కడో రిలీజ్ అయింది, అరే బాబు అక్కడక్కడ రిలీజ్ అయింది, సరే చూద్దాం దాని పని కూడా చూద్దాం, ఆ పాస్పోర్ట్ వ్యాపారం చూద్దాం. నీకు వచ్చిన నొప్పి ఏంటి, నీకు వచ్చిన నొప్పి ఏంటి అని నన్ను అడుగుతున్నా. ఈ రోజున నీ కొంప పక్కన ఉన్న బస్ స్టాండ్ పోగు చేయించుకుని సారా సన్నాసి అంట, అక్కడ ఉన్న బస్ స్టాండ్ ఎలా ఉందో, దుస్థితి ఎలా ఉందో చూడు, నువ్వు కడతానన్న బ్రిడ్జ్ దుస్థితి ఎలా ఉందో చూడు, దానికోసం మాట్లాడు, దానికోసం పోరాడు, దానికోసం మీరే ముందుకొచ్చి మాట్లాడు తప్ప, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడమాక. సినిమా కోసం పోరాటం చేసి మీరు రేట్లు పెరిగిపోయినాయి కదా, పప్పు ఉప్పుల దగ్గర మొదలు పెడితే ప్రతిదీ రేటు పెరిగిపోయింది, ఏ దానికోసం ఎందుకు మాట్లాడట్లా, ఆడేవడమ్మా ఇక్కడ గిలకిల గింజేసుకుంటాం, నువ్వే మీడియం ముందు గిలకిల గింజేసుకుంటున్నావు. సన్ఫ్లవర్ ఆయిల్ 50 నుంచి 100 ఉండేది, ఇవాళ 200 అయింది, దానికోసం మాట్లాడు. మినప్పప్పు 56 ఉండేది 180 అయ్యింది, దానికోసం మాట్లాడు. సామాన్యుల కోసం మాట్లాడు, సామాన్యులు ఓట్లేస్తే గెలిచారు మీరు, ప్రజల పక్షాన ప్రజల కొరకు పనిచేస్తామని ప్రజల్ని మబ్బిపెట్టి గెలిచారు మీరు. ప్రజలకు అండగా నిలబడండి, ప్రజలకు అండగా నిలబడి ప్రజల సమస్యల కోసం మాట్లాడండి. మీకు అందరూ హ్యాట్సప్ చెప్తారు, పనికిమాల లేసాల వల్ల, పనికిమాల విషయాల వల్ల మీ పొరుగుని మీరే తీసుకోద్దని నేను చెప్తున్నా. మీరు చేసే విషయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో మాకైతే తెలియదు, కానీ మేమైతే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీకు తెలియకుండానే చేస్తున్నారని ఇప్పటికి కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే మీరు అందరినీ సర్వ సమానంగా చూడాలని చెప్పారు. వీళ్ళైతే ఎక్కడ చూడలేదండి అయ్యా, పక్షపాత కుట్రంగా కుట్ర పూర్త చర్యలు అయితే వీళ్ళైతే చేస్తున్నారు ఇక్కడ ప్రతి విషయంలో. వకీల్ సాబ్ సినిమాలో వచ్చిన నొప్పి ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇసుక రేటు పెరిగిపోయింది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, సగం సగంలో ఇల్లు ఆగిపోని ఇల్లు కట్టుకునే పరిస్థితి సామాన్యుడికి లేదు. 1000 రూపాయలు ఉండాల్సిన ట్రక్కు ఈరోజు 8000 రూపాయలు అమ్ముతున్నారు. ఈ బెట్టింగ్ బంగారు రోజుకి ఆ పాసుకున్నటువంటి ఎవడైతే ఉన్నాడో ఆ మంత్రికి కనబడలేదని నేను అడుగుతున్నా. 1000 రూపాయలు ఉండాల్సింది ఈరోజు 8000, 6000, 7000 ఇష్టాచారంగా అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా, దీనికి మాకు సమాధానం కావాలి. పెట్రోల్ రేట్లు పెరిగిపోయి 56 ఉండాల్సిన పెట్రోల్ ఈరోజు 96, 97 రూపాయలు అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా, సామాన్యులు ఎలా బతకాలని నేను అడుగుతున్నా. మాట్లాడితే కేంద్రం ట్యాక్స్ అంటారు, కేంద్రానికి ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే ట్యాక్స్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ని తగ్గించండి, ఏ తగ్గించలేరని నేను అడుగుతున్నా. మాట్లాడితే కేంద్రం మీద రుద్దేయడం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే బాధ్యత ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారంటే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తారని కాదు, గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నా. కేంద్రం ట్యాక్స్ తగ్గించేలాగా అవసరమైతే రోడ్డు ఎక్కడ మీ వెనకాల ప్రజలందరూ నిలబడతారు. మీ ట్యాక్స్ మీరు తగ్గించండి, రాష్ట్ర ట్యాక్స్ని తగ్గించండి, పెట్రోల్ రేట్లు తగ్గించండి, దానికోసం పోరాటం చేయండి. మైకెట్టుకుని 200 ఉండాల్సింది 600 అమ్ముతున్నారు అని ఊగిపోవడం కాదని చెప్పి నోటి దురద పోరాదల శాఖ మంత్రికి తెలియజేస్తున్నా. ఈరోజు లెక్కల విషయం తీసుకుందాం, 50 నుంచి 60 రూపాయలు ఉండాల్సిన లెక్కర్ చీప్ బాట్లు ఈరోజు 150 నుంచి 160 రూపాయలు అమ్ముతున్నారు. దీనికోసం పోరాటం చేయండి, దీనికోసం మాట్లాడండి, ఎందుకు అమ్ముతున్నారో చెప్పండి ప్రజలకు తెలియజేయండి తప్ప. సినిమా కోసం ఎడతారేంటి అయ్యా, మీరు సినిమా కోసం పోరాటం చేస్తారని చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మంత్రి ఎన్నుకున్నారా ప్రజలు అని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని నిలదీస్తున్నా. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి పప్పు ఉప్పుల దగ్గర మొదలు పెడితే ప్రతిదీ ఈరోజు హై రేట్లో ఉన్నాయి, కొనుక్కోలేని పరిస్థితి సామాన్యుడు, దానికోసం పోరాటం చేయండి. నిత్యావసర వస్తువుల మీద ఎటువంటి మీరు వేసిన ట్యాక్స్ని తగ్గించి నిత్యావసర వస్తువులు తగ్గించమని చెప్పి దాని మీద పోరాటం చేయండి. మీ వెనకాల ప్రజలు ఈరోజు నిలబడి ఉంటారు, సినిమా కోసం ఎడతారేంటి అయ్యా, చిల్లరేసాలు కాకపోతే మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా, మంత్రులు అనుకుంటారా, మీరేమనుకుంటున్నారని నేను అడుగుతున్నా. మీ వల్ల కాకపోతే రాజీనామా చేసి పడదొప్పండి, ఒకసారి తప్పు చేసాం ఈసారి తప్పు చేయం, నిజాయితీ పనులు లేనుకుండా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రోజుకి 500 కోట్ల అప్పులు పోలవుతుంది, రోజుకి 500 కోట్ల అప్పు అవుతుందని చెప్పి తెలియజేయండి కూడా మీరే, ఎందుకు అవుతుంది దాన్ని తెలియజేయండి, దానికోసం పోరాటం చేయండి. అంత అప్పు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు,
దానికోసం మాట్లాడండి తప్ప మీ ఇష్టాచారంగా సినిమా టికెట్ రేట్లు ఎప్పారు లేదా సినిమా టికెట్ ఎలా అమ్మేస్తున్నారు. అరే ఒకరోజు సినిమా టికెట్ అమ్ముకుంటే వచ్చేది ఎంతరా పోయేది ఎంత, రోజు సర్వనాశనం పైనుంచి కిందాక సామాన్యం నాగేస్తున్నారు కదా. పప్పుల దగ్గర నుంచి డీజిల్ కాడి నుంచి ముందు కాడి నుంచి ప్రతిదీ సామాన్యం నాకేయడమే, సామాన్యుని సంక్రాంతికి ఇచ్చేయడమే, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేనైతే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే మంత్రులు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు నాకు సమాధానం చెప్పాలా. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, ఎరువులు ఎవరైతే రైతులు ఉన్నారో ఈరోజు రైతులు పంట పండించకపోతే ఈరోజు నోట్లోకి ముద్దెళ్ళదు. అటువంటి రైతులకి ఆ ఎరువులు రేట్లైనా తగ్గించండి చెప్పి పోరాటం చేయండి. మీకు హ్యాట్సాప్ చెప్తారు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ. అంతేగాని సినిమా టికెట్ 100 రూపాయలు పెంచుకున్నాడంటే ఈరోజు సినిమా ద్వారా కొన్ని వేల మంది బతుకుతున్నారు, కొన్ని వేల మంది వాళ్ళ పొట్ట కొట్టొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. గ్యాస్ ధరలు పెరిగిపోని, ఈరోజు గ్యాస్ బండ కొనుక్కోవాలంటే 900 పై చిలుకు పెట్టాల్సిన పరిస్థితి, 900 రూపాయల పై చిలుకు గ్యాస్ బండకు పెట్టాల్సిన పరిస్థితి అవునా కదా నేను అడుగుతున్నా. దీనికోసం మాట్లాడమని ఆ నోటు దురదా పోలదారు శాఖ మంత్రికి, మరి ఆ పాసుపోన ఎవడైతే ఉన్నాడో ఆ మంత్రిని కూడా నేను అడుగుతున్నా. సిమెంట్ ధరల గురించి చెప్పమని చెప్పి నేను ఆ యొక్క పాసుపోన మంత్రిని, ఎవడైతే నోటు దురదా శాఖ మంత్రి ఉన్నాడు, నోటు దురద పోలదారు శాఖ మంత్రి ఆయన్ని నేను అడుగుతున్నా. ఇసుక 1000 నుంచి 8000 అమ్ముతున్నారు, ఇసుక ధరలు పెరిగిపోని, సామాన్యులు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి, దానికోసం సమాధానం చెప్పమని అడుగుతున్నా. స్టీలు ధరలు పెరిగిపోని, దానికోసం సమాధానం చెప్పమని అడుగుతున్నా. చెప్పగలుగుతారా మీరు దానికోసం పోరాటం చేయగలుగుతారని నేను అడుగుతున్నా. బంగారం ధరలు పెరిగిపోని, మందుల ధరలు పెరిగిపోని, భూములు ధరలు పెరిగిపోని, ఇవన్నీ మీ కొంటి కనబట్టలేదా? మీ కొంటి కనబట్టలేదని నేను అడుగుతున్నా. మీ కొంటికి ఆ సినిమా ఒక్కడే కనబడుతుందా? అది కూడా పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ ఒకటే కనబడుతుందని నేను అడుగుతున్నా. మాట్లాడితే ఏమైనా పండగలు వచ్చినా ఏం వచ్చినా పబ్బులు వచ్చినా బస్సు ఛార్జీలు పెంచేస్తున్నారు, బస్సు ఛార్జీలు మిష్టాచారంగా పెంచేసుకుంటున్నారు, అది మీ కొండి కనబట్టలేదని ఈ ఎమ్మెల్యేని మంత్రులు నేను అడుగుతున్నా. ఎలా పెంచుతారని నేను అడుగుతున్నా. నిజంగా మీకు అధికారం ఉంది కాబట్టి ఆ బస్సు ఛార్జీలు ఇవి తగ్గించండి. కరెంటు ఛార్జీలు పెరిగిపోని, ఉచితంగా కరెంటు అందిస్తామన్నారు, కరెంటు అందిస్తాం దేవుడే ఎరుగు, కరెంటు ఛార్జీలు పెరిగిపోని ఈ రోజున, దాన్ని తగ్గించమని పోరాటం చేయండి. మీరు కదా ప్రజలు నిలబడి ఉంటారు, ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మీరు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సినిమా కోసం పోరాటం చేయడండి, సిగ్గు లేకుండా. సిగ్గు ఉండాలి, మీకైనా సిగ్గు ఉండాలి, మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజలకైనా సిగ్గు ఉండాలి ఈ రోజున. ఆటో ధరలు పెరిగిపోని, ఆటోలో వెళ్ళాలంటే ఈ రోజున సామాన్యులు వెళ్ళని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళది కూడా తప్పలేదు, వాళ్ళ దగ్గర మీరు డీజిల్ రూపంలో లాగేస్తున్నారు. పాపం ఆటో తోలుకునే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటే సామాన్యుడు ఎక్కలేని పరిస్థితి, ఈరోజు అలా అప్పులు పోలైపోయిన పరిస్థితి, సంవత్సరం 10,000 ఇస్తే రోజుకి ఎంత అవుతుంది? వాళ్ళు ఎక్కడ తింటారు, ఎక్కడ బతుకుతారు? దానికోసం పోరాటం చేయండి, దానికోసం మాట్లాడండి అని చెప్పి అడుగుతున్నా. ఉద్యోగస్తుల జీతాలు అందులోని కోత, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర కూడా లాగేస్తున్నారు, దానికోసం మాట్లాడండి. సామాన్య ఉద్యోగస్తుడు పరిస్థితి ఏంటి అన్న దానికోసం మాట్లాడే తప్ప సినిమా కోసం మాట్లాడండి. సిగ్గుందా? సిగ్గుందా నేను అడుగుతున్నా. ఇంటి పన్ను ధరలు, ఇంటి పన్ను కాడి పెంచేయారు, ప్రతిదీ పెంచేయారు. మీకైనా సిగ్గు ఉండాలి, మీకు ఓట్లేసి ప్రజలకైనా సిగ్గు ఉండాలి. ఇప్పటికైనా ప్రజలారా నేతలు తెలుసుకోండి, వీళ్ళ పోరాటాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు చేసి పోరాటాలు సినిమా టికెట్ల కోసం, సినిమా టికెట్ల కోసం. ఎవరైతే పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఏది చేసినా కానీ ఇలా తప్పుగానే కనబడుతుంది, ఎందుకంటే ఇలా కొళ్ళన్నీ బయలు కమ్మేసినాయి, వీళ్ళకి నిజాలు కనబడవు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేద్దామా, ఏదో మంత్రి పదవి కొట్టేద్దామా, పవన్ కళ్యాణ్ నిలబెట్టేద్దామా, మనం అందరం ఎక్కేద్దామా? ఎంతకాలం ఎక్కేస్తారు? ఎంతకాలం నిలబడుతుంది అనుకుంటున్నారు? మహా అయితే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల తర్వాతైనా నిజ నిజాలు బయటపడతాయి, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది. మీరు చేసినటువంటి తప్పులే మిమ్మల్ని అనగదొక్కుతాయని చెప్పి తెలియజేస్తున్నా. ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, అయ్యో జీవించేస్తున్నారే,
మామూలు జీవులు కాదు, వైబ్రేషన్స్ అంట. ఆడెవడం మైకట్టుకు నోరు దొరద పోలీసు శాఖ మంత్రి, ఆడ వ్యాపారం బెట్టింగ్లు ఐపీఎల్లో స్టార్ట్ అయింది. ఆడ మళ్ళీ కనబడ్డు 2-3 నెలలు, ఎంట్రన్స్లో వచ్చాడు. ఈ వ్యాపారం మొదలైపోయింది అని మళ్ళీ కనబడ్డా ఇంకా బెట్టింగ్ బంగారాజుడు. ఆడు కూడా మైకట్టుకు ఊగిపోవడం, ఆడ వెనకడే తోసుకొల్లోడు అంట, ఆడు ఊగిపోవడం. ఆడ వెనకాల ఇంకొకటి బందరపెచ్చాడు ఎవడో, ఇంకోడు ఊగిపోవడం. మారండి అయ్యా, ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మీరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజుకి తాగునీరు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాటికంటూ పరిష్కారం తీసుకురావడం కోసం మీకున్నటువంటి ఏదైతే అధికారం మతం ఉందో ఆ మతాన్ని వాడండి తప్ప, ప్రజల్ని అణగదొక్కడానికి ఆ మతాన్ని వాడితే మీరు అణిగిపోతారని చెప్పి తెలియజేస్తున్నా. మీ వల్ల అయితే పెట్రోల్ ధరలు తగ్గించండి, ఎరువుల ధరలు తగ్గించండి, లిక్కర్ ధరలు తగ్గించండి, గ్యాస్ ధరలు తగ్గించండి, సిమెంట్ ధరలు తగ్గించండి, ఇసుక ధరలు తగ్గించండి, స్టీల్ ధరలు తగ్గించండి, బంగారం ధరలు తగ్గించండి, మందులు వేసుకునే మెడిసిన్ ధరలు తగ్గించండి, భూముల ధరలు తగ్గించండి, బోత్ ఛార్జీల ధరలు తగ్గించండి, కరెంట్ ఛార్జీల ధరలు తగ్గించండి, ఆటో సోదరులు వాళ్ళకి ఏదైతే చెయ్యండి. ఆ డీజిల్ ధరలు తగ్గిస్తే ఆటో సోదరులు బతుకుతారు. ఈరోజు అప్పులైపోయిన పరిస్థితి, ఉద్యోగస్తుల జీతాలు కొద్ది గొప్ప పెంచండి, కట్టింగులు చేయడం మానేసి. ఇంటి పన్ను ధరలు తగ్గించండి తప్ప, ఈ విధంగా వకీల్ సాబ్ సినిమా ఈ ధరలు తగ్గించడం వల్ల మీకు వచ్చేది లేదు, మాకు ఊడిది లేదు. మీరు తగ్గించిన దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి తగ్గిది లేదు. మీరు ఎంత తగ్గిద్దామని చూస్తే అంతకు 10 రెట్లు, అంతకు 10 రెట్లు పవన్ కళ్యాణ్ స్టామినా పెరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రెట్ల పైకి వెళ్తూ ఉంటాడు తప్ప ఎక్కడ దిగజారిపోడు, దిగడ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ బోర్డు, నిజాయితీకి మాత్రమే కొమ్ము కాస్తాడు తప్ప ఈరోజు దాకా ఎవరికి కొమ్ము కాయిన వ్యక్తి. ప్రజల పక్షాన ప్రజల కొరకు మీరు ఎన్నుకోబడ్డా అతను ఓడిపోయినా ఈరోజు ప్రజల కోసం నిలబడ్డది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అందరం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నోటి దొరతో, మీ నోటి దొలతో ఎన్ని యాసాలు వేసినా కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి తీరుతారని చెప్పి ప్రతి ఒక్కడికి, ఎవడైతే ఈ వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడాడో ప్రతి సన్నాసికి నేను ఈరోజు తెలియజేస్తున్నా, ఖబర్దార్, మీ వల్ల మాకు ఊడిదేమి లేదు. ఎందుకంటే ఈరోజు సంపాదించి ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, సినీ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు. మీరు బ్లాక్ మనీ అని చెప్పి వెనక దొడ్డి దారిలో సంపాదించుకోవడం తప్ప నిజాయితీగా ముందుకు రావడం తెలియని వ్యక్తులు మీరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అలాంటిది లేదు. రూపాయి, ప్రతి రూపాయి సంపాదించి ప్రతి రూపాయికి ట్యాక్స్ రూపంలో కడతానే ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి వ్యక్తికి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. వకీల్ సాబ్, ఆడవారి గురించి సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి చిత్రం, ఈ చిత్రాన్ని అణగదొక్కాలని మీరు చూసి కొలిది, దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టే. ఇది ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళింది కూడా మీరే, మీ నాయకులే. మీరు వల్ల ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీలాంటి వారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నా, మీలాంటి సన్నాసులు దాన్ని సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని, రాజశేఖర రెడ్డి గారి పేరుని వాడుకుని నాశనం చేసేది ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున మీ పార్టీలో ఉన్న ఈ నోటు దొరద పోరాదాల శాఖ మంత్రి, ఈ పాస్ పోను పొల్లేసుకున్నవాడు వీళ్ళే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గమనించాలి, నిజ నిజాలు తెలుసుకోవాలి. సినిమాని సినిమాలా చూడండి, ప్రజల్ని ప్రజల్లా చూడండి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ప్రజలకి న్యాయం చేయండి తప్ప మీ ఇష్టాచారంగా చేస్తే మాత్రం చూస్తూ కూరుకోవడం అనుకుంటే మీ అభ్యేకం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని నోరు ఉంది కదా, ఇది మాట్లాడితే అది మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు తిరగబడ్డ ఏమంటారు అనుకుంటారేమో. అతని కోసం మాట్లాడితే అతని కోసం నాలాంటి వారు కొన్ని వేల మంది తెగించి ముందుకు వచ్చి ఉన్నాం.
ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మాలాంటి వాళ్ళని దాటుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి, మేము దేన్నైనా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండని చెప్పి ఈరోజు తెలియజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది, దాని మీద ప్రజలందరూ మీకు ఓట్లేసి ఈ రోజున ముఖ్యమంత్రిగా చేశారు. ఈ కొంతమంది చేస్తున్న విశిష్ట చేష్టలు విన్యాసాలు తెలుసుకుని వారిని శిక్షిస్తారని తగిన న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా. భారత్ మాతా కీ జై. జై జనసేన, జై భీమ్, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై వకీల్ సాబ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.